హాయ్ ఫ్రెండ్స్, విజయనగరం జిల్లా గుర్ల మండలంలో ఒక విలేజ్లో ఉన్న చేనేత కార్మికుల కుటుంబాలని మీకు పరిచయం చేస్తాను ఈరోజు. విజయనగరం జిల్లాలో కొన్ని కొన్ని ఏరియాలో చేనేత కార్మికులు ఇంకా ఉన్నారు. ఇది విజయనగరం జిల్లా గుర్ల మండలంలో ఒక విలేజ్. వాళ్ళు నేసిన బట్టలు ఇవి. ఇవి కత్తర్ షర్ట్స్, వాటి తాలూకా ముడి సరుకులు ఇవి. గతంతో పోలిస్తే చేనేత సహకార సంఘాలు తగ్గిపోయింది. ఎవరో కొంతమంది దాన్ని నమ్ముకొని బ్రతుకుతున్నారు, కానీ చాలామంది వేరే వేరే వృత్తుల్లోకి షిఫ్ట్ అయిపోయారు. కొంతమంది మాత్రం చేస్తున్నారు. ఇది ఉప్పాడ పట్టు నేస్తున్నారు. ఈ ఉప్పాడ పట్టు చీర ఇలా నేయడానికి 2 డేస్ పడుతుందట. వాళ్ళకి ఇలా చేసి ఇచ్చినందుకు 1500 ఇస్తారంట. వాళ్ళకి 2 డేస్కి 1500. ఇద్దరు మనుషులు కష్టపడాలి. ఒక చీర నేయాలంటే 2 కంపల్సరీ ఉండాలి. ఈ విలేజ్లో ప్రతి ఇంట్లో భార్యాభర్తలు చక్కగా చూడముచ్చటగా కూర్చొని నేసుకుంటున్నారు శారీస్ని. చాలా బాగుంది చూడడానికి. అయితే ఈ శారీ నేయడానికి 2 మంత్స్ పడుతుందట. వాళ్ళకి ఇచ్చేది 30,000 ఇస్తారంట. చీర నేసి ఆవిడ మాటలు కదా. ఈ చీర అంటే 2 నెలలు పడుతుందా? మీకు ఇచ్చేది 15,000. ఇది పాతకాలం మగ్గం. దీని మీద కూడా చక్కగా నేస్తున్నారు వాళ్ళు. ఎప్పటి నుంచి చేస్తున్న వాళ్ళు ఈ వర్క్ వదలలేక వేరే పని చేయలేక చేస్తున్నారు. కానీ కొత్త వాళ్ళు అయితే మాత్రం క్రమంగా ఈ వృత్తి నుంచి దూరం అయిపోయారు. కొత్త తరం అన్నమాట. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఈ వర్క్ నేర్చుకోకపోతే అది కనుమరుగైపోతుంది. చేనేత వర్క్ అనేది మనకు కనబడదు. ప్రస్తుతానికి విజయనగరం జిల్లాలో 1500 కుటుంబాలు మాత్రమే ఈ వర్క్ చేస్తున్నాయి. అంటే 3,000 మంది భార్యాభర్తలు ఇద్దరు ఉంటేనే, ఒక పేరు ఉంటే వర్క్ చేయగలుగుతారు. ఈ చీరకి ఎలాంటి డిజైన్ రావాలనేది ముందే డిజైన్ చేసుకొని ఒక పేపర్ వర్క్ దాని కిందనే ఉంటుంది. దాన్ని బట్టి వీళ్ళు వర్క్ చేస్తారు. ఆ శారీ కనబడుతుంది కదా, దాని కింద డిజైన్ అనమాట. దాన్ని బట్టి వర్క్ చేస్తారు వీళ్ళు. ఆ కలర్ కాంబినేషన్ అన్ని సెట్ చేసుకొని చేనేత కార్మికులు సరైన పని లేక పస్టులతో పడుకున్న రోజులు కూడా చాలా ఉన్నాయని చెప్తున్నారు వీళ్ళు. ప్రభుత్వం వారి నుంచి కూడా సరైన సహకారం కూడా అందకపోవడం వల్ల ఈ పనిచేసే కార్మికుల సంఖ్య రోజురోజుకి తగ్గిపోతుంది. చిన్న తరహా పరిశ్రమలకు ప్రోత్సాహం ఇచ్చినట్టుగానే చేనేత కార్మికులకు కూడా ప్రోత్సాహాలు ఇస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఈ వృత్తి కూడా కొనసాగుతూ ఉంటుంది. లేకపోతే మా పూర్వీకులు అప్పట్లో నేసేవారని చెప్పుకోవాలి మనం.